टीआरएस पार्लमेंट सभ्यु प्लकार पटको निर्वहिस्ट डेली दादी जवाब ले मैं अड़ते बाइल रईस गुणम मैं तेलंगा वेदे बाइल रईस बाइल चे ओनली 50% बाइल चेनपड़े याब शातमे रा रईस अंत का उलटा पलट माला मे बिह्य कुनमा अंद्र मंत्री किशन रेडी माटाड़ता बैडलक दुरद चाल दुर्मार्गम पद्धति चाला चाल दुर्मार्गम पद्धति और राष्ट्रा की केन्द्र मंत्री राष्ट्र प्रजा सतोष पड़ता अरे अच्छे ओनर भाई को राष्ट्र में घटने पड़ता यासंगल इन बाइल रेस वस्तुवाले अच्छे सिपाही किशन रेडी इतने उपस्ते सिपाही किशन रेडी अंत कदा कुणम रंडा केन्द्र मंत्री कावना तेलंगाना को अर्थ का शातगा दद्दम ऐम वेरी सारी एम माटा अतन उन्मादलाटा ई ब्लेम डेफिनेटली नी दम्मे ये प्रभुत् मंत्रो को बाइल रईस तेलंगाना वस्तु बाइल रईस वस्तदी 35 डिग्री टेंपरेचर पड़ता है पट को अभी शात का एम दिखने पालसमी चेतगा मंदरा रईत हंत प्रभुत् दिखमाल चटी मी प्रधानमंत्री क्षमापण चपंडी रईत मत भारत देशा की भारत देश रईतांगा एनको क्षमापण ना अर्थ का 750 मंदिर रैत पुटन पेक हंत पार्टी माटाड़ा रईत राबंधु पार्टी वास्तव का 750 मंदिर चचिपोलेदा 13 पापम करोना एंडलो वानलो सलीलो आड़ चस्ते वाल आंदोलन जीवल अवमानपरची इष्ट नोट कारकूतल तिटी कोट्टी संपमनी हरियाणा मुख्यमंत्री चेप्पी कार लेकी तोक्की संपी चवर क्षमापण चपिनी माला सिग्गु लेकिन माटाड़ी अला मैं रईत बंधु मैं चेयले नाशनम चरवल बागे कनबड़ता दा ये ऊरको प्राजेक्ट मैं कटले कनबड़ता इला स्टेबिलाइज कयकू आनगोइंग प्राजेक्ट मैं कंप्लीट एवं कंप्लीट एलंपल प्राजेक्ट कंप्लीट मिड माइनर प्राजेक्ट कंप्लीट नेट्टेंपाडु कल्वकुर्ति भीमा कोयल सागर एवं कंप्लीट दशाब्दाल तरबड़ पेंडिंग देवादल प्राजेक्ट कंप्लीट इवन्नी काकुंडा अडगोल का माटाडतां राजकीय चिल्लर राजकीय मारतां चिल्लर लूज माटलु इंत चीप अंटे मरी दरिद्रम पेट्रोल डीजल रेट पेवी देश नरेंद्र मोदी प्रभुत्म का किशन रेड्डी मंत्री प्रभुत्म का अब कुड़ाइल धर इला कुड़ाइल धर कुड़ाइल धर तग्ना अबद्ध मोसम से देशा डीजल धर पुतर पचना तदपरी राष्ट्र वेड तग्तार धर्ना चार मैं सिग्गुंद इज्जत मान इंत अमायक प्रजर गोरेला मे तग्गे इदा इध नीचा इध्रा परपाल देशा परपाल प्रभुत्म गोपतन इधम दंदी अर्थ का डेफिनेट वीलु मुंचेटोल तप मंचेस्ट का तेलिपोयिंदि రైతుల వ్యతిరేక పార్టీ 100% కిషన్ రెడ్డి మాట రైతులతో మోడీ ఉండ రైతులతో మోడీ ఉండ కొనుమన్ బైల్ రైస్ కొనుమన్ నువ్వంత గొప్పడో అయితే అజెట కొనరా కొనిపిస్తాం కేంద్రంతో మాట్లాడతాం అని చెప్పు నేను మండిత 75 లక్షల ఎకరాల బడి మేము రెడీ ఉన్నామా ఏడడానికి నువ్వు ఉంటాడ మేము వద్దంటున్నామా ఎవల్ని మోసం చేస్తావు నువ్వు రైతులు బండి ఆలే వాళ్ళ కొంపలు ఆరిపోవాలి
గందరగోళం తెలియదు కదా ఇక్కడ తెలంగాణ మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావన్నా ఇది చాలా భరించరానటువంటి మాటలు ఇలా అతను మాట్లాడండి ఇలా అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ మాకేంది లేదు అగ్రికల్చర్ పాలసీ బ్రహ్మాండ అగ్రికల్చర్ పాలసీ లేకపోతేనే 141 లక్షల బియ్యం ఇచ్చిన మనకు పోయిన సంవత్సరం అదంతా కాదే తెలంగాణ వడ్డు పండిస్తుంది బాయిల్ రైస్ అవుతుంది కొంటవా కొనవరా బాయ్ చెప్పండి అది అది చెప్పాడట అంత వాటి ముఖ్య అన్నది అంటే మూడు చోటు దింపి చూపించినట్టు రా రైస్ ఎంత తీసుకుంటావు అది చెప్పాడు వానాకాలం దానికే దిక్కులేదు ఇప్పుడు వర్షాకాలంలో ఎంత ఎంత తీసుకుంటావు చెప్పండి చెప్పాడట పంట వస్తూనే ఉన్నది కొంటనే ఉన్నావు ఇలా ఇయ్యాలకి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 22 లక్షల టన్నులు కొనేసింది అయితే నువ్వు ఎక్కువైతే దాని ఉన్న బ్రహ్మ పదార్థం ఏం లేదు వీళ్ళు ఆడుతున్న లంగనాటకం ఇలా బయట పడాలి ఏమున్న దానిలో యాసంగిలో తెలంగాణలో వడ్డు పండితే 100% ఎక్కువ వస్తుంది అంటే మామూలుగా వర్షాకాలంలో పండే బియ్యం ఏమో 67 కిలోలు వస్తుంది అదే యాసంగిలో పండే వడ్లకు 67 కిలోలు రాదు 35 కిలోలే వస్తుంది ఆ నష్టం ఎవరు భరించాలా రైతు భరించలేడు పాపం ఆయన పెట్టుబడి పెడతాడు పండిస్తాడు చేస్తాడు మిల్లర్ అంటాడు సార్ నేను అట్లా పండితే నా మిల్లు అమ్ముకోవాలి నేనేం చేయాలి మిల్లర్ అంటాడు మరి ఎవరు భరించాలా దానికోసంగా ఏం చేశాను అంటే బాయిల్డ్ చేసి అమ్మితే కరెక్ట్గా వస్తుంది నూక కాదు అని బాయిల్ చేసి అమ్మటం అనేది మొదలుపెట్టింది అప్పటి నుంచే పారాబాయిల్ రైస్ మిల్స్ వచ్చింది ఎఫ్సీఐ వాళ్ళే చెప్పి ఎఫ్సీఐ వాళ్ళే చేయించారు ఎంకరేజ్ చేసింది ఈ టెక్నాలజీ వాడండి బాయిల్డ్ రైస్ పెట్టండి అని చెప్పి చెప్తే మిల్లర్స్ పెట్టుకున్నారు పాపం వాళ్ళు చేస్తున్నారు జరుగుతారు లాస్ట్ ఇయర్ దాకా తీసుకుంటామని చెప్పి సతాయించారు మళ్ళీ వారి భవిష్యత్తులు ఏమైనా రాపించుకున్నారు ఇవన్నీ చేసినారు అది జరిగింది ఇప్పుడు సడన్గా ఒక గింజ కూడా ఒక కిలో కూడా మేము బాయిల్డ్ రైస్ తీసుకోము మీరు రాసియండి అని మెడ మీద కత్తి పెట్టేమో రాయించుకోవాలి అంతే కదా ఇప్పుడు ఏం చేయాలి మరి రైతులు ఏం జరగాలి ఇప్పుడు మేము అనేక రకాలుగా అనేక సమస్యలు ఎదుర్కొని విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి పూర్తిస్థాయిలు కేంద్రం సహకరించకున్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగా సతాయించిన వితిన్ తెలంగాణ ఉన్న కొంతమంది రాజకీయ రాక్షసులు 100,000 కేసులు వేసినా అన్ని ధీటుగా ఎదుర్కొని బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టాం చాలా గందరగోళంగా ఉన్నటువంటి కరెంటును మంచిగా చేసి కరెంటు 24 గంటలు వచ్చేట్టు చేసినాం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలని ఒక్క వ్యవసాయం కాదు అనేక రంగాలలో చర్యలు తీసుకున్నాం దాంట్లో వ్యవసాయం కూడా చాలా బాగా పటిష్టపరిచినాం రైతులను అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి రైతు బంధు ఇచ్చినాం రైతులు చనిపోతే కుటుంబాలు బదారణ పడద్దని రైతు బీమా ఇచ్చినాం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ వాటర్ సెస్ లేకుండా నీటి తీరువ అనే ఒక రూపాయి కూడా తీసుకోకుండా నీటి తీరువ పాత బకాయిలు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ ఒక రూపాయి కూడా కలెక్షన్ చేయకుండా నీటి తీరువ వసూలు చేయకుండా నీళ్ళు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ ఏ రాష్ట్రం కూడా లేదు అందరు నీటి తీరువ తీసుకుంటారు కాల్వల ద్వారా ప్రాజెక్ట్ నీళ్ళు కనుక ఇస్తే చెరువుల ద్వారా ఇస్తే కూడా వాటర్ సెస్ కలెక్ట్ చేస్తారు ట్యాక్స్ నీటి పన్ను వసూలు చేస్తారు పాత నీటి పన్ను బకాయిలు రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీటికి పన్ను లేకుండా మా రైతాంగం బాగా పంటలు పండించాలని పండిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ దీంతో ఏమైపోయింది మీకు ఇచ్చిన టేబుల్లో ఉన్నది బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ విస్తరణ జరిగింది చాలా అద్భుతమైనటువంటి పంటల దిగుబడి పెరిగింది తెలంగాణలో మీకు ఇచ్చిన టేబుల్స్లో ఉందండి చాలా స్పష్టంగా ఉంది మేము గతానికి ఇప్పటికి కంపారిజన్ ఇచ్చాము మీకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాకముందున్న 10 ఏళ్లలో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత యావరేజ్ ఉంది ప్యాడీ ఏరియా ఇన్ ల్యాక్ ఎకర్స్
యావరేజ్ అప్పుడు ఆ 10 ఏళ్లలో యావరేజ్ 49.27 లక్షలు ఉంటే ఇప్పుడు 7 ఏళ్లలోనే 104.23 లక్షల ఎకరాలు సాగైతా ఉంది విస్తీర్ణం మీ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది మీకు చాలా స్పష్టంగా ఇచ్చాను నేను ఈ టేబుల్ రెండో టేబుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యం సేకరణ 2004 నుంచి 2013-14 దాకా అంటే తెలంగాణ వచ్చేదాకా ఇంకో టేబుల్లో ఉంది మీకు ఇచ్చిన దానిలో ఆ 10 సంవత్సరాలలో యావరేజ్ పర్ యానం ఎంత ధాన్యం సేకరించిన వరి ధాన్యం అంటే 10.09 లక్షలు